ప్రకృతి పచ్చదనం మధ్య అచ్చంగా అడవి బిడ్డల ఆనందాలతో సాగే వేడుక ఇది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్లో దసరా 2.5 నెలల పండుగ విజయదశమికి 75 రోజుల ముందే మొదలవుతుంది. అసలు మిస్ అవ్వకుండా ఆదివాసులు చేసుకునే ఈ పండుగ గురించి మనము కొంత తెలుసుకుందామా? ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో ఉంది బస్తర్. ఛత్తీస్గఢ్లోని ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. జలపాతాలు, పచ్చని అడవులు మనలను రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. ఇక్కడ ఉండే ఆదివాసీలు అడవుల్లో దొరికే సంపదతోనే బతుకుతారు. బస్తర్ ఇది చాలా ఏళ్లుగా నక్సలైట్లకు కూడా నిలయంగా మారింది. సాధారణంగా బస్తర్లో ఆదివాసీలు కొత్తవాళ్లను ఎవ్వరినీ రానివ్వరని అంటారు. కాని ఈ పండుగప్పుడు మాత్రం అందరినీ అనుమతిస్తారు. ఈ దండకారణ్య వేడుకలో ఆదివాసీలు ఆనందంగా పాల్గొంటారు. ఈ పండుగకు దంతేశ్వరి దేవిని పూజిస్తారు. ఆదివాసీలు రాముణ్ణి తమ అతిథిగా భావిస్తారు. 14 ఏళ్ల వనవాసం చేసింది తమ దగ్గరే అని చెబుతారు. జాతి, కుల, మతాల పరిధులేవీ లేని వేడుకలివి. రథయాత్ర కోసం ఏటా అడవిలో కలపను సేకరించి 8 చక్రాల కొత్త రథాన్ని తయారు చేస్తారు. రథం కోసం కలప సేకరణ ఈ వేడుకలో తొలి ఘట్టం. ఆ వేడుకను పత్ జాతర అంటారు. పదవరోజు మొరియా దర్బార్తో వేడుకలు ముగుస్తాయి. బస్తర్ ప్రజలు దర్బారులో తమ సమస్యలను రాజుకు విన్నవించుకునే ఘట్టమది. బస్తర్ దసరా వేడుకల్లో గోతులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది యువతీ యువకులకు తమ భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పించే వేడుక. గుజరాత్ నవరాత్రి వేడుకలో గర్భనాట్యంలాగా అన్నమాట. దసరా వేడుకల సమయంలో బస్తర్ యాత్రకు వెళ్తే ఆదివాసీ సంగీత వాద్యాలు, నాట్య రీతులు, వస్త్రధారణ చూడవచ్చు. ఆదివాసీ మహిళలు ఎర్రటి సాంప్రదాయ దుస్తులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో రాజకుటుంబ వారసులు కూడా పాల్గొంటారు.